फ्रेंड्स वीडियो तो चूसर कदा वीडियो नचते लाइक चयी चला बहुटी ट्रई अच्छे चयी अंत बीजीएम चला बहुत उपेन मूवी चूसी इंट्रो बीजीएम अत ने आलरे ऐडिया अच्छा उदो का नैन म्यूजिशा और ऐडिया उमो चसा लेदो चीटे सारी कामेंटी चैर ओके इंकोटे वीडियो एंड वरक चूँ चला बहुत कईन मास्टा मेरे एंड वरक चूँगी डिफरेंट प्रोसेस उ फ्रेंड्स इकड़ चूड़ो ने ऐप ओपन चुस्कना वीडियो मोतम चूँगी एंकंटे इंदोर ईजीग सेके ऐडर का इंदो ऐनिमेशन अने को वेरेला उ वेरेला प्रासेस वेरेला उसेदी प्रीसेट इंपोर्ट डिस्क्रिप्शन चक्सको यूजुनी चूँगी कोई ऐडिया उबी कंपलसरी चूँगी इंकेमना प्रॉब्लम उंटेने कामेंटे चयी ओके फर्स्ट आफ् आल नैन वीडियो डिस्क्रिप्शन में बीट मार्क इच्छा कदा ओपन चुस्को इंकोटे ఒక ఫోటో అనేది 9:16 లో కట్ చేసుకోండి ఒకటే ఫోటో ఇక్కడ నేను ఈ ఐడియా కోసమే చాలా టైం పట్టింది మీకు ఈజీగా ఉండొచ్చు ఇక్కడ చూడండి నేను ఎన్నిసార్లు కట్ చేసినా ఎన్నిసార్లు మిక్సింగ్ చేసినా ఈ ఐడియాకి ఇక్కడే కాదు కైన్ మాస్ లో కూడా చాలా సార్లు మిక్సింగ్ అయితే చేసినా ఓకేనా ఓకే ఇంకోటి ఏందంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను మీరైతే 9:16 లో ఒక ఫోటో అయితే కట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు ఒక ఫోటో అయితే అవసరం అయితే ఉంటుంది అది కూడా 9:16 లోనే మీరు వేరే రేషియోలో కట్ చేసుకున్న ఫోటో ఉంటే ఇక్కడ మీకైతే ఫోటో అనేది సరిగా సెట్ కాదు కాబట్టి 9:16 లో కట్ చేసుకుంటే ఫోటో అనేది పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది ఓకేనా నేను 9:16 లో ఎలా కట్ చేసుకోవాలని చాలా వీడియోస్లో చెప్పాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఫోటోస్ అయితే రీప్లేస్ పెట్టుకుందాం ఈ ఫోటోస్ అనేది ఒకటే ఫోటోని రెండు సార్లు రీప్లేస్ పెట్టుకోండి ఇక్కడ నేను ప్రభాస్ సార్ ఫోటోస్ని ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు ఓకేనా నేను ప్రభాస్ సార్ ఫోటో అయితే పెట్టి చూపిస్తాను మీరు ఎవరైనా ఫోటోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు కానీ రేషియో మాత్రం ఒక రేషియో మాత్రం కంపల్సరీ అయితే మీరైతే 9:16లో అయితే కట్ చేసుకోండి బాగా సెట్ అవుతుంది ఎందుకంటే క్లీన్గా అయితే ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా ఇంకో కింది ఫోటోని కూడా సేమ్ ఫోటో ఓకే మీరు ఏదైతే ఫోటో యాడ్ చేస్తారో అదే ఫోటోని డబుల్ ట్యాప్ అయితే రీప్లేస్ పెట్టుకోండి ఓకేనా ఇక్కడ చూడండి ఇలాగైతే వస్తుంది ఓకే ఇప్పుడు మనం స్టార్టింగ్లో వద్దాం స్టార్టింగ్ నుంచి ఫోటోస్ యాడ్ చేయడం స్టార్ట్ చేయండి ఓకేనా చాలా అంటే చాలా తక్కువ ఫోటోస్ అయితే యూస్ అవుతుంది ఒక 15 ఫోటోస్ కంటే తక్కువ అని అనుకుంటున్నాను ఇలాగైతే ఫోటోస్ యాడ్ చేయడం మీరైతే స్టార్ట్ చేయండి ఓకేనా ఫోటో స్టార్ట్ చేసిన తర్వాత కూడా కిందికి తీసుకురండి లాంగ్ ప్రెస్ చేసి లోగో పైన పెట్టుకోండి ఓకేనా కిందికి తీసుకురావాలి ఎందుకంటే ఇంతకుముందు మీకు గ్రూప్ ఈ ఫోటోస్ కింది పెట్టుకోండి ఒకసారి నేను ఫోటోస్ అన్నీ యాడ్ చేసి చూపిస్తే మీకు కూడా ఐడియా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు ఫోటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే ఫోటోస్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీకు ఒక ప్రాసెస్ అయితే చెప్తాను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టార్టింగ్లో కొన్ని ఫోటోస్కి ఒక ఎఫెక్ట్ యాడ్ చేద్దాం దాని తర్వాత మీకు ఇంకో ప్రాసెస్ చెప్తాను ఒకసారి మీరేం చేస్తారంటే బ్యాక్ తీసుకోండి వీడియోని సేకేపేట ఓపెన్ చేసుకోండి స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది కాపీ చేసుకుందాం దాన్ని కాపీ చేసిన తర్వాత మనం బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసిన తర్వాత ఈ బీట్ మార్క్ సేకేపేట కాపీ చేసిన తర్వాత ఈ మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఈ ఫోటోని 5 ఫోటోస్కి అప్లై చేయండి స్టార్టింగ్లో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి 1, 2, 3, and 4, 5 ఫోటోస్కి అప్లై చేయండి దాని తర్వాత మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో నేను చెప్పాను ఈ ఆటోమేటిక్గా మీకు రీప్లేస్ పెట్టామని చెప్పాను కదా ఓకే స్టార్టింగ్ 5 ఫోటోస్కి అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ నుంచి మనకు వేరే ప్రాసెస్ ఉంటుంది దానికోసం మనం అయితే బ్యాక్ తీసుకుందాం వీడియోని సేకేపేట ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఫోటో చెప్పేశాను సెకండ్ ఫోటో ఉంటుంది సెకండ్ ఫోటోని మీరు వేరేలాగా అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఈ చిన్న ప్లస్ సైన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు కాపీ లేయర్ అని ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి ఓకేనా కాపీ లేయర్ చేసుకోండి పైనుంచి కాపీ లేయర్ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం మనము బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా ఏం చేస్తారంటే టైమింగ్ చెప్తాను ఆ టైమింగ్ దగ్గర వచ్చేయండి మీరు 11:38 దగ్గర వచ్చేయండి 11:38 దగ్గర వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం పైన ప్లస్ సైన్ సెలెక్ట్ చేసే ముందు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి 11:38 దగ్గర ఇక్కడ మనకు ఈ చిన్న ప్లస్ సైన్ సెలెక్ట్ చేసుకోండి ఈ పేస్ట్ లేయర్ ఉంది కదా దాని పక్కన ఒక యారో అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి పేస్ట్ లేయర్ని క్లిక్ చేయకండి ఓకేనా ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు దాని అయితే అన్టిక్ చేసేయండి అంటే వైట్ కలర్లో పెట్టేయండి దాని తర్వాత బార్డర్ అండ్ షాడో ఉంటుంది దాన్ని కూడా తీసేయండి దాని తర్వాత బ్లెండింగ్ అండ్ ఓపసిటీ ఉంటుంది దాన్ని కూడా మైనస్ తీసేయండి ఓన్లీ ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది దాని పక్కన ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకుంటే ఇక్కడ ఫోటోకి ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మళ్ళీ దాని తర్వాత ఏదైతే ఫోటో ఉందో దాన్ని కూడా పేస్ట్ చేసుకోండి
ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ లేయర్. ఓకే, ఈ టూ ఫోటోస్కి అప్లై చేసుకున్నాం. ఇంకో ఫోటో కూడా ఉంటుంది ఇక్కడ మనకు, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి, పేస్ట్ అయితే చేసుకోవాలి. త్రీ ఫోటోస్కి పేస్ట్ స్టైల్ చేయండి, పేస్ట్ లేయర్ కాదు పేస్ట్ స్టైల్. ఓకే, ఇక్కడ మనకు త్రీ ఫోటోస్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటోస్ ఉంటుంది, దానికోసం బ్యాక్ వద్దాం. సేకే పెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు స్టార్టింగ్ టూ ఫోటోస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకు మూడో ఫోటో ఉంటుంది, దానికి కాపీ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు త్రీ ఫోటోస్కి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ టూ ఫోటోస్కి యాడ్ చేయండి ఈ ఎఫెక్ట్. ఓకేనా, ఇది సింపుల్ ప్రాసెస్, మీరు రెగ్యులర్గా చేసే ప్రాసెస్సే ఉంటుంది ఇది. ఓకే, టూ ఫోటోస్, ఓన్లీ టూ ఫోటోస్. మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ సేకే పెట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఎండింగ్ ఫోటో ఉంటుంది, దానికి కాపీ చేసుకుందాం. లాస్ట్ ఫోటో, మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం, సారీ. ఓకే, లాస్ట్లో మనకు ఈ టూ ఫోటోస్ తర్వాత లాస్ట్లో ఇంకా నాలుగు ఫోటోస్ ఉంటుంది, నాలుగు ఫోటోస్కి పేస్ట్ చేసుకోండి. ఓకేనా, అంతే ప్రాసెస్, మీకు ఎక్కువ అయితే ఏముండదు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు అయితే మనం అయితే ఒక టెంప్లెట్ యాడ్ చేద్దాం. కింద ప్రెస్ అగన్ మీడియం దాకా క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో చాలా మంచి టెంప్లెట్ అయితే ఇచ్చాను, దాని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్లెండింగ్ అండ్ ఓపాసిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే టోటల్ ఎడిటింగ్ అయితే అయిపోయింది. పైన షేర్ ఐకాన్ ఉంటుంది, ఒక మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను డెఫినెట్ అయితే మీకైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కైన్ మాస్టర్ ప్రీషేర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. జై హింద్.